हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ఇక మొలకలతే మనమైతే ఈ బ్లాగ్ లో ఏం చూడబోతున్నాం అంటే మన అదాని హిల్స్ ఉన్నాయి కదా, అదాని హిల్స్ ని డ్రోన్ వ్యూ లో చూడబోతున్నాం। సో డ్రోన్ గాల్లో పంపించి చుట్టూ ఏమన్నా చూడాలి। సో చుట్టూ చూడాలంటే మనం డ్రోన్ ని పైకి పంపించాలి కాబట్టి డ్రోన్ ని అలా లేపేద్దాం అండ్ పైకి పంపిద్దాం। పైక్ పంపించి చుట్టూ ఏమన్నా చూద్దాం। సో మరి లేపేద్దామా డ్రోన్ గాల్లోకి? డ్రోన్ అలా గాల్లోకి వెళ్ళి మనకి ఏం చూపిస్తుందో చూద్దామా। మనకి ఫస్ట్ చూపించేది మన మదరవాడ। సో చూశారు కదా, మనకి అదాని హిల్స్ పక్కన ఉండేది చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న మన మదరవాడ। సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మదరవాడలో చాలా చాలా చేంజెస్ అయ్యాయి। ఆ చేంజెస్ అనే నేను మీకు చూపిస్తాను। అండ్ రీసెంట్ గా మీకైతే మిదలపూర్ కాలనీ ఉంది కదా, ఆ రోడ్ చూపించాను। అది కానీ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరైతే ఆ వీడియోని చూడొచ్చు, లేదా మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడొచ్చు। సో మనం గాల్లోకి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఇది రోడ్డు, బట్ అక్కడ వర్షాల వల్ల కొట్టుకుపోయినట్టు రోడ్డు అది కొట్టుకుపోయింది। అండ్ ఇంకా ఇక్కడ మనకి శంకుస్థాపన చేశారనమాట మన అదాని హిల్స్కి। అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎదిరిపోయింది, చాలామంది ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో అక్కడికి వచ్చి ఫోటోషూట్ చేసుకుంటారు। అండ్ మరి మీలో ఎవరైనా ఫోటోషూట్స్కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి। అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ నుంచి మనకి మధుర రోడ్డు చాలా బాగుంటుంది, మధుర బాడ్ వ్యూతో పాటు మనకి మన ఎంఏబీ బిల్డింగ్స్ కట్టారు కదా రీసెంట్గా, ఆ ఎంఏబీ బిల్డింగ్స్ కూడా కనబడతాయి। అండ్ అలానే మనకి పనోరామా హిల్స్ కనబడతాయి అనుకున్నాను నేనైతే, కానీ ఈ కొండ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే ఇది ఒక ఎల్ షేప్లో ఉన్నట్టుంది, అంటే అటు నుంచి ఇటు రావడం వల్ల రెండు కొండలో కనిపిస్తుంది, అందువల్ల మనకి ఈ పనోరామా హిల్స్ కానీ ఐకానిక్ ప్రాజెక్ట్ అని కనిపించదు। కానీ మనం ఈ కొండ ఎక్కుతున్నప్పుడు మనకి ఐకానిక్ ప్రాజెక్ట్ కనబడుతుంది, అలాగే పనోరామా హిల్స్ కనబడతాయి। మనం కానీ బీచ్ రోడ్ నుంచి వచ్చామంటే పనోరామా హిల్స్ కనిపించవు, అదే మనం హైవే నుంచి వస్తే మనకి మాత్రం మన పనోరామా హిల్స్ కనబడతాయి। అండ్ అలానే ఇక్కడ నుంచి మనకి మన రిషికొండ కూడా కనబడుతుంది। అండ్ ఇంకా ఏంటంటే బీచ్ అయితే అదిరిపోద్ది, ఎందుకంటే మనం చాలా దూరం నుంచి బీచ్ వస్తాం కదా, అందుకు బీచ్ చాలా అదురుతుంది। అండ్ ఇంకా ఏంటంటే మనకైతే ఇక్కడ డేటా సెంటర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఆ ముందునైతే కన్స్ట్రక్షన్ అవుతుంది। అండ్ ఇంకా మరి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందని మనకు తెలియదు, అండ్ దానికోసం నేను రీసెర్చ్ చేస్తున్నాను। రీసెర్చ్ చేసి ఖచ్చితంగా మీకైతే సరైన బ్లాగ్ మ్యాక్స్ మండేకి పెట్టేస్తాను, మండే మార్నింగ్ 10 o'clockకి మీరైతే ఆ బ్లాగ్ చూడొచ్చు అండ్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మన అదాని డేటా సెంటర్ వల్ల ఏమవుతుంది అండ్ అది జరుగుతుందా లేదనేది మనం చూద్దాం। మీకైతే చుట్టూ చూపించాను ఏమున్నాయో, చూడడానికి చాలా బాగుంది। యాక్చువల్గా మనం వెళ్ళిన రోజు ఎక్కువ మాయిశ్చర్ గాల్లో ఉంది, అది ఉండడం వల్ల మనకి అంత క్లియర్ విజన్ కనిపించలేదు, అదే కొంచెం ఎండగా ఉంటుంటే సరైన వ్యూ ముందును। ఆ ముందున మీకు కొండలు కనిపిస్తున్నాయి చూసారా, ఆ కొండలు ఇంకా చాలా చాలా అద్భుతంగా కనిపిస్తును, బట్ మాయిశ్చర్ ఉండడం వల్ల మనకి సరిగ్గా కనిపించట్లేదు। బట్ నేను మళ్ళీ ఇదే హిల్ మీకు చూపిస్తాను డ్రోన్ వ్యూలో। అండ్ ఇంకా చూసుకోవచ్చు మనం పుష్ప మూవీ చూసుకుంటే, పుష్ప మూవీలో కిల్లు ఉంటుంది చూసారా, అలాగే ఉంది కదా, నాకు ఫస్ట్ ఆ పైనుంచి చూడగానే సేమ్ అదే ఫీల్ వచ్చింది। కానీ మన చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ ఆ కొండ మాత్రం చుట్టూ గ్రీనరీతో ఉంటుంది, బిల్డింగ్స్ ఏం కనిపించవు, చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే। ఆ ప్లేస్ ఎక్కడంటే మన రాజమండ్రి ఉంది కదా, రాజమండ్రి దాటిన తర్వాత మారేడుమల్లి ఫారెస్ట్ వస్తుంది, ఆ ఫారెస్ట్లోనే మనకైతే పుష్ప మూవీ షూటింగ్ చేశారు। అండ్ ఇంకా చూసుకోవచ్చు మనకి సేమ్ అలాగే ఉంది కదా ఈ ప్లేస్ కూడా, మరి అలా ఉందో లేదో మీరు కామెంట్ చేయండి। అండ్ మనం ముందు చూసుకోవచ్చు ఒక బిల్డింగ్ లా కనిపిస్తుంది కొండ మీద, అది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మహాతీ అని రాసి ఉంటుంది, మీరు నా ప్రీవియస్ లో చూస్తే మీకు అది క్లియర్ కనిపిస్తుంది। అండ్ ఇంకా చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో సమ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఒక లేఅవుట్ ఉంది, అండ్ ఆ ముందు చూసుకుంటే మనకి మొత్తం బీచే ఉంది, కానీ వ్యూ చాలా బాగుంది, కానీ మాయిశ్చర్ లేకపోతే ఇంకా సూపర్ను, ఎందుకంటే మనకి ఈ మాయిశ్చర్ ఉండడం వల్ల మనకి అంత క్లియర్గా లేదు, కానీ మీకు ఆ వ్యూ మొత్తం నేను మళ్ళీ చూపిస్తాను। అండ్ ఇంకా మీకు రిషికొండ బ్లాక్ కూడా చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ డ్రోన్ రిస్ట్రిక్టెడ్, ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి। సో ఒక్కసారి ఆలోచించి నేను మళ్ళీ చెక్ చేసుకుని డ్రోన్ అయితే ఎగరేసి మీకు ఆ రిషికొండ కూడా చూపిస్తాను। అండ్ మీరు కనుక బ్యూటిఫుల్ రిషికొండ హిల్ ట్రెక్కింగ్ చూడాలంటే మన బ్లాగ్ కూడా ఉంటుంది, 4K ఉంటుంది, సో బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి। సో మీరు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, లేదా రిషికొండ హిల్ ట్రెక్ బై కిరణ్ దొమలు అని కొట్టిన మీ గూగుల్ వచ్చేస్తుంది, సో దాని ద్వారా మీరు చూడొచ్చు। ఆ ముందు కనిపిస్తుంది చూసారా, అదే రిషికొండ, అదే మనకి మాయిశ్చర్ కొంచెం తక్కువగా ఉండుంటే మనకి రిషికొండ కనిపిద్దును, బట్ నేను మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను, దూరం నుంచైనా మీకు డ్రోన్తో చూపిస్తాను రిషికొండనే, మరి
వెయిట్ చేయాలి తప్పదు. మరి ఇంకా మనమైతే చూసుకుంటే ఈ కొండ కనిపిస్తున్న ముందున ఆ కొండ కవతల పక్కే మనకి ఐకానిక ప్రాజెక్ట్, తర్వాత మన పనోరా మిల్స్ రెండూ ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు కొండపైన సమ ఇల్లులో కనబడుతుంది బయటగా, అదే మన పనోరమా హిల్స్. ఇంకా ఎటువైపు చూసుకుంటే ఇదంతా హిల్ అనమాట. నాకు తెలిసి ఫ్యూచర్లో ఇదంతా ఎగిరిపోయి ఇక్కడ డేటా సెంటర్ రాబోతుంది నేను అనుకుంటున్నాను. ఇది మొత్తం ప్లేన్ చేసి పైన కన్స్ట్రక్షన్ చేస్తారని నేను అనుకుంటున్నా, బట్ మరి చూద్దాం. అండ్ రోడ్ కూడా మీరు చూసారు కదా, నేను అట్లా ఆలో చూసుకుంటే మనం అయితే డెడ్ ఎండ్ దాకా వచ్చాం. ఆ ప్లేస్ కూడా ఇదిగోండి, అక్కడ ఆ రైట్లో చూసుకుంటే చిన్న మొక్కలు కనబడుతుంది, అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది రోడ్ అయితే. మరి చూడాలి ఎలా కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది అనేది. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఆ రైట్లో మాత్రం మనకు మధురవాడ, మనకి అదాన హిల్స్ చుట్టూ ఉండే ఏంటంటే ఒక పక్క మధురవాడ, ఇంకొక వైపు ఎండాడ. ఎండాడ అంటే మనకి తెలుసు కదా మన పనోరమ హిల్స్, ఇంకా మన ఐకానిక్ ప్రాజెక్ట్ ఆ రెండూ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి ఇంకొక వైపు చూసుకుంటే బీచ్, బీచ్ కన్నా ముందు మనకైతే రిషికొండ ఉంది. రిషికొండకి పెద్ద రిషికొండ అంటారు, పెద్ద రిషికొండ ఉంది. అండ్ మనకి టువర్డ్స్ ఐటీ హిల్స్కి వెళ్తాం కదా, ఐటీ హిల్స్కి వెళ్ళే రోడ్ ఉంటుంది. ఆ రోడ్ మరి మీరు చూడకపోతే చూడాలనుకుంటే మన బ్లాగ్స్ అయితే ఉంటాయి. ఐటీసెస్ గురించి ఒక బ్లాగ్ చేశాను, ఆ బ్లాగ్లో మీకు క్లియర్ కట్గా అన్నీ చూపించాను అనమాట, ఏ రూట్ నుంచి ఎక్కడికి వెళ్తామని చెప్పి. అండ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నా కూడా లిస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీలు చెప్పాను. అండ్ ఇంకా మనకి అక్కడ ఇన్ఫోసిస్ కూడా యాడ్ అయింది, అది నేను మీకు ఇంకా చూపించలేదు, అది కూడా తొందరలోనే చూపిస్తాను. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇది ఒక బ్యూటిఫుల్ వ్యూ, ఒక పక్క బిల్డింగ్స్, ఇంకో పక్క రోడ్డు, కొండ పక్కన రోడ్డు. ఆ రోడ్డు కూడా ఒక చిన్న పాములో వెళ్తున్నట్టు ఉంది, భలే ఉంది కదా. మరి ఇంకా ఇంకొక పక్క రిషికొండ, ఆ రిషికొండ కూడా చూడడానికి చాలా బాగా కనబడుతుంది. ఇంకా మనం చూసుకుంటే ఇదంతా హిల్ అనమాట, మన హిల్ నెంబర్ 4 రిషికొండలోనే. అండ్ ఈ డీటెయిల్స్ అని మీకు కంప్లీట్గా మండే చెప్తాను చెప్పా కదా, మండే చూసేయండి. మండే మార్నింగ్ 10 o'clock ఖచ్చితంగా బ్లాగ్ పెడతాను. అండ్ ఆ బ్లాగ్లో మీకు క్లియర్ కట్గా ఈ అదాని హిల్స్లో ఏం చేస్తున్నారు అండ్ ఎంత టైంలో చేస్తున్నారు, ఇంకా అక్కడ ఏమేమి కడుతున్నారు, ఇంకా ఏంటంటే మనకి ఎంత ల్యాండ్ తీసుకున్నారు అండ్ ల్యాండ్ ఎంత కొన్నారు అనే ప్రతి విషయాన్ని నేను మీకు చెప్తాను అనమాట మండే మార్నింగ్ 10 o'clock. సో మరి మండే మార్నింగ్ 10 o'clock మీరు అందరూ ఖచ్చితంగా చూస్తారనుకుంటున్నాను. అండ్ అలాగే నా ప్రీవియస్ బ్లాగ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మీరు చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన ఛానల్ అలా గ్రో చేస్తున్నాను అనమాట. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మనం ఇంకా ముందుకెళ్ళచ్చు. నేను చేస్తున్న ప్రతి బ్లాగ్ను మీరు చూస్తున్నప్పుడు మీరు అడిగిన బ్లాగ్స్ నేను ఎందుకు చేయను, చేస్తాను కదా. సో మరి నా ప్రతి బ్లాగ్ని చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో అలా చేస్తే ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి బ్లాగ్ నేను చేస్తాను అండ్ తొందరలోనే మీకోసం V2ML రాబోతుంది. అండ్ మన శ్రీధర్ గారు అడిగారు కదా వినాయక విగ్రహాలు చూపించమని చెప్పేసి, ఆ బ్లాగ్ కూడా చేస్తాను అనమాట. సో ఇది మన అదాని ఐటీఎల్స్ యొక్క డ్రోన్ వీడియో. ఈ వీడియోలో అదాని హిల్స్ కొంచెం తక్కువ చెప్పాను కానీ మిగిలిన ఎక్కువ చెప్పాను, కానీ మీకు చెప్పే కదా మండే మార్నింగ్ 10 o'clock గుర్తుపెట్టుకోండి, చూసేయండి. సో మరి ఇక క్లోజ్ చేద్దామా, క్లోజ్. ఫ్రెండ్స్ మొత్తానికి మనమైతే మన అదాని హిల్స్ని డ్రోన్ వ్యూ చూసాం అనమాట. మొత్తం మీకైతే మన మధురవాడిని చూపించాను అండ్ అలానే ఇటు పక్కన శ్రీశకొండ చూపించాను అండ్ మొత్తం మనకైతే ఈ కొండ అంతా చూపించాను అనమాట. సో మరి మీకు మొత్తం ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ మరి మీ అదాని హిల్స్ అంటే అదాని డేటా సెంటర్ కట్టబడుతున్నారు ఎక్కడైతే, మరి ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తారని తెలియదు కానీ ఈ రోడ్ అంతా చాలా బాగా వేశారు, చిల్ అవడానికి మాత్రం చాలా బాగుంది. సో ప్రజెంట్ ఫ్యూచర్ మరి ఎలా ఉంటుంది తెలియదు. మరి ఇది మన డేటా సెంటర్గా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇలాంటి హిల్ ఇంకోటి ఉంది, అది కాపులుప్పడ ఐటీ హిల్స్ ఉంటుంది అనమాట. ఆ బ్లాగ్ కూడా మనం చేసాం, ఆ బ్లాగ్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంచాను లింక్ చూసాను మరి. సో మరి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చివరి చూసినందుకు. ఈ వీడియో మన సెలెక్షన్ ఫ్రెండ్స్ అన్ని షేర్ చేయండి, ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. బై బై.